సరే, ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత జీపీఎస్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా జీవో రాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, వ్యవస్థల మీద కానీ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ భారతదేశంలో అసలు భారతదేశానికే అడ్మినిస్ట్రేషన్ నేర్పింది చంద్రబాబు నాయుడు అనే రీతిలో ఆయన్ని ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేసి అంత శక్తివంతుడు ఆయన ప్రభుత్వంలో ఒక అది ఉద్యోగులకు సంబంధించిన ఒక జీవోని ఆయనకు తెలియకుండా వచ్చింది అంటే ఎవరికన్నా చెప్పినా ఎవరన్నా విన్నా నవ్విపోతారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు సిపిఎస్ అన్నారు, జిపిఎస్ తెచ్చారు, అది చేయలేకపోయారు అనే దాని మీద ఆ పాయింట్ మీద విపరీతమైన ప్రజల్లో విమర్శలు విపరీతంగా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు మీరు సిపిఎస్ అన్నారు, మేము ఇచ్చిన జిపిఎస్ఏ వైసీపీ వాళ్ళు ఇచ్చిన జిపిఎస్ఏ ఇస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి మీద దాడితో మొదలు పెట్టారు, మంచి పద్ధతి సార్. నీ దాంట్లో నేను కాదనట్లేదు, మీరు చెప్పిన మాట కాదనట్లేదు. మీరు చెప్పిన మాట కాదనట్లేదు, మీరు మాట్లాడండి. మీరు స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు జియో ఇచ్చారని చెప్పే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. మీ టైంలో మీరు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చండి. మీరు మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అనలేదు కదా, వెంకటేష్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని మేము అనలేదు. వ్యవస్థలో కొంతమంది చీడ పురుగులు మాట్లాడండి, మాట్లాడండి. రైట్, వెంకటేష్ రెడ్డి గారు మాట్లాడదలుచుకుంటే మాట్లాడే, తప్పేం లేదు. రైట్, మాట్లాడండి వెంకటేష్ రెడ్డి గారు. ఇప్పుడు గత ప్రభుత్వం మేము అది చేస్తాం ఇది చేస్తాం, గతంలో ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏదైనా చేస్తాం, అడ్మినిస్ట్రేషన్ లో మేము కింగులు అధికారులు సెక్రటరీ చేస్తాం. గెలిచిన తర్వాత కూడా తాట తీస్తున్నాడు, మొత్తాన్ని కూర్చోబెడుతున్నాడు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇక నుంచి ఎట్టుంటుందో చూడండి అని చెప్పిన ఇదే డిబేట్ లో మనం చాలా చూసాం. ఇప్పుడు ఆ జీవో రిలీజ్ అయ్యి ఏదో ప్రజల్లో మీరు గతంలో చేసిన చేస్తున్నారు కదా, ఒకటి కాదు గతంలో అన్నయ్య, ఒక జిపిఎస్ఏ కాదు, చెత్తపన్ను విషయం తీసుకోండి. గతంలో 2 రూపాయలు 3 రూపాయలు వసూలు చేస్తే చెత్తపన్ను, చెత్త ముఖ్యమంత్రి, చెత్త ప్రభుత్వం, ఇంకా బూతులు కూడా మాట్లాడారు. ఇప్పుడు దాన్ని 3 రూపాయలు చేసి వసూలు చేస్తున్నారు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో ఏమైతే మనం చెప్పామో, మేనిఫెస్టో అవ్వచ్చు, హామీలు అవ్వచ్చు, అవన్నీ కూడా ఏమీ చెయ్యకుండా యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఈ అధికారుల మీద చివరికి ఏమైటొచ్చారంటే అధికారుల మీద నిందలు వేసే పరిస్థితికి వచ్చారు. అధికారులు, ప్రభుత్వంలో పనిచేసే అధికారులు తెలియకుండా జీవోలు ఇస్తారని మేము అనుకోము. ఒకవేళ జీవోలు ఇచ్చారనుకోండి, అది ప్రభుత్వంలో పనిచేసే అధికారుల్ని సెటరేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ ముఖ్యమంత్రికి ఉంటుంది. అలా ముఖ్యమంత్రికి లేనప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగటమే పిటూరం. వెంకటేశ్వర రెడ్డి గారు, నాది ఒక ప్రశ్న. అంటే అంత చేటు మీ పట్ల లాయల్టీస్ చూపించే విధంగా అధికారుల్ని మీరు ఎలా తయారు చేసుకోగలిగారు? ఆ రహస్యం చెప్పండి, వీళ్ళు కూడా చేసుకుంటారు. అదే చెప్తున్నా, కానీ మీ పట్ల లాయల్టీగా ఉండేలాగా మీరు ఎలా చేసుకోగలిగారనే రహస్యం వీళ్ళకి చెప్తే వాళ్ళ పాలనా పరమైన ఆ సీక్రెట్ ని వీళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు. అవన్నీ ఏదో సామెత లాగండి. పెళ్లి సంబంధానికి పోతే అమ్మాయిని పిల్లోడిని చూడటానికి వెళ్తే మా పిల్లోడు అది చేస్తాడు ఇది చేస్తాడు, వీరుడు సూర్యుడు బలవంతుడు, ఎంతమంది మీద అయినా యుద్ధం చేస్తాడు అది ఇది అని చెప్పేసి చెప్పిన తర్వాత తీరా పిల్లనిచ్చి పెళ్లి కట్నం ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కార్యానికి పంపిస్తే కార్యంలో అమ్మాయి చూసి నన్ను నవ్వట్లేదు, పూలు పెట్టుకొని రాలేదు, అక్కడ స్వీట్లు మంచిగా పెట్టలేదు, పాలు సరిగా ఇవ్వలేదు, కాబట్టి నేనేం చేయలేను అన్నట్టుంటుంది. ఇక్కడ ఏంటంటే ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చారు, ఏదో చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. దయచేసి ప్రజల్ని ఇప్పుడైనా తప్పుదారి పట్టించకుండా ఏదో అధికారుల మీద, చిన్న వ్యక్తుల మీద, కింద వాళ్ళ మీద నిందలు వేయకుండా సక్రమంగా ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చుకుంటూ పరిపాలన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ఈ నెలలో నిన్న కూడా నడి రోడ్డు మీద వినుకొండలో సెంటర్లో పబ్లిక్ గా రషీద్ అనే వైఎస్ఆర్సిపి కార్యకర్తని
టీడీపీ కార్యకర్త నరికి చంపేశాడు. పసిపిల్లలు, పసిపిల్లలు రోజుకొక పసిపాప, రోజుకొక పసిపాప అత్యాచారానికి గురయ్యి హత్య గావించబడుతున్నారు. వాటి మీద చర్యలు ఏమంటే ఇలాంటివన్నీ చెప్పి అధికారులు మాట్లాడట్లేదు ఇవన్నీ చెప్పేసి ఇదేదో అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి, హత్యల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి, విధ్వంసాల ఆంధ్రప్రదేశ్ గా తయారు చేసి, విధ్వంసాలు సృష్టిస్తూ మళ్ళీ ఏం చెప్తున్నారు అధికారులు మాట్లాడట్లేదు. అడ్మినిస్ట్రేషన్ లో కింగ్ మేకర్ అయినా అడ్మినిస్ట్రేషన్ భారతదేశానికి అడ్మినిస్ట్రేషన్ నేర్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చూసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ లో తేలింది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. నేను ఆయన ఇంటరప్ట్ చేయాలని కాదు, విషయం చెప్పడం కోసం అండి. ఎవరిద్దరు ఫ్రెండ్స్ అండి? ఇప్పుడు ఆ చంపిన అయినా చనిపోయిన అయినా కూడా గతంలో కలిసి ఒకే పార్టీలో పనిచేశారు. నేరం జరిగింది కదండి, నేరం ఎవరి హయాంలో జరిగింది? అలా చెప్పండి, నేరం ఎవరి హయాంలో జరిగింది? జగన్ గారికి తెలియదేమో అనుకుని పంపండి, లేకపోతే ఆయన కూడా అబ్జెక్ట్ చేద్దరు. చంపిన అయినా చనిపోయిన ఆయన కూడా వైసీపీ నాయకులండి. ఇక్కడ పార్టీని తీసుకురాకుండా మీరు మాట్లాడితే నేను అయితే నేను మిమ్మల్ని అబ్జెక్ట్ చేసేవాడు కాదు. మీరు చంద్రబాబు నాయుడు గారితో